భగవంతుణ్ణి వెతికే దారులు భగవంతుడు ఉన్నాడా ఉంటే కనపడతాడా ఎప్పుడు కనపడతాడు ఎవరికి కనపడతాడు ఏం చేస్తే కనపడతాడు ఈ ప్రశ్నల పరంపర మానవజాతి నాటి నుంచి కొనసాగుతూ వస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానాలను వేదాలు సుందరంగా చెప్పాయి వేద మంత్ర ద్రష్టలైన మహర్షులు వ్యాఖ్యానించి ఎన్నో గ్రంథాలు రాశారు ప్రవక్తలు వేణోళ్ళ ప్రవచించారు అయినా మానవుల్లో కరుడుగట్టిన అజ్ఞానం ఆ విషయాలను మర్చిపోయేటట్లు చేస్తోంది ఏమీ తెలియని అసమర్థుల్లా మార్చివేస్తోంది పాలతో కడిగితే బొగ్గు తెల్లపడుతుందా అలాగే ఎంత ప్రక్షాళన చేసినా కరిగిపోకుండా ఘనీభవించిన అజ్ఞానానికి దాసుడైన మనిషికి జ్ఞాన ప్రబోధాలు అనుక్షణం అవసరమనే మాట యథార్థం భగవంతుణ్ణి చూడటం అంటే తన గురించి తాను తెలుసుకోవడమే దీనికి కొన్ని ప్రయత్నాలు అవసరమని మహర్షులు ప్రవచించారు ఉన్నత విద్యల్లో ఆరితేరాలంటే ప్రాథమిక విద్యల్లో ముందుగా నిష్ణాతులు కావాలి అక్షరాలు రాని వారికి అంతరిక్ష విజ్ఞానాన్ని బోధపరచగలమా అలాంటిదే బ్రహ్మ విద్య కూడా బ్రహ్మం అంటే భగవంతుడు కనుక బ్రహ్మ విద్య అంటే భగవంతుణ్ణి తెలిపే విద్య ఈ విద్యను తెలుసుకోవడానికి నాలుగు దారులు ఉన్నాయని పెద్దలు చెప్పారు అంటే ఒక ఇంటి చిరునామాను కనుక్కోవడానికి ముందు ఆ ఇంటికి చేరే దారులను కనుక్కోవడం అన్నమాట మొదటి దారిలో వెళ్ళడం అంటే భగవంతుడు ఒక్కడే నిత్యుడు శాశ్వతంగా ఉండేవాడు అని తెలుసుకోవడం అంతేకాదు భగవంతుడికి భిన్నమైనదంతా అనిత్యం అంటే అశాశ్వతం అని గ్రహించడం నిత్యం అంటే ఎంతకాలం గడిచినా చెక్కు చెదరకుండా ఉండటమే భగవంతుడు చేసిన సృష్టి ఎప్పటికో ఒకప్పటికి ప్రళయంలోనికి జారుకునే అంతరిస్తుంది కనుక సృష్టి అంతా అనిత్యమే ఏది పుడుతుందో అది నశిస్తుంది ఏది పుట్టదో అది నశించదు అందుకే జీవకోటి నశిస్తుంది భగవంతుడు నిత్యమై ఉంటాడు రెండో దారిలో వెళ్ళడం అంటే మనిషి అనుభవిస్తున్న భౌతిక సుఖాలకు సంబంధించిన సామాగ్రి అంతా ఎప్పటికైనా నశించిపోయేదే అని తెలుసుకోవడం యజ్ఞయాగాలు తపస్సులు దానాలు చేసి సంపాదించుకున్న పుణ్యంతో స్వర్గానికి వెళ్ళి పారలౌకిక సుఖాలను పొందిన అవి ఒకనాటికి నశించిపోయేవే అని తెలుసుకోవడం ఒక్క మాటలో చెప్పాలంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనిషి పొందే సుఖాలు అశాశ్వతమైనవి అనే జ్ఞానం కలగడం మూడో దారిలో వెళ్ళడం అంటే ఆకలి వేసినప్పుడు అన్నం కోసం దాహం వేసినప్పుడు నీళ్ల కోసం ఎలా మనసు పరుగులు తీస్తుందో అలాగే పరమార్థ జ్ఞానాన్ని సంపాదించడం కోసం సద్బోధనలు వినడం విన్నవాటిని మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకోవడం అలాంటి విషయాలపై మనసును నిలపడం పనికిరాని దృశ్యాలను చూడకుండా కళ్ళను వ్యర్థ ప్రసంగాలు వినకుండా చెవులను అసభ్య సంభాషణలు పలుకకుండా నోటిని నియంత్రించుకోవడం చలికి గాలికి ఎండకు తట్టుకోగలగడం దూషణ భూషణలకు ఏమాత్రం చలించకుండా స్థిరంగా నిలవడం వికారాలన్నీ శరీర ధర్మాలే కానీ ఆత్మకు వాటితో సంబంధం లేదని తెలుసుకోవడం గురువులను పూజ్యలను సేవించి వారి నుంచి జ్ఞానాన్ని పొందడం నాలుగో దారిలో ప్రయాణించడం అంటే అజ్ఞానం వలన కలిగే సాంసారిక బాధలను జ్ఞాన సాధన ద్వారా అధిగమించడం అంటే మనిషికి అతని జీవితంలో కలిగే కష్టసుఖాలు క్షణికాలని అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయే గానీ స్థిరంగా ఉండవని చక్కగా గ్రహించగలగడం ఈ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు మనసు చలించకుండానే ఉంటుంది అప్పుడు అన్నింటికీ అతీతమైన స్థితి లభిస్తుంది అన్ని బంధాల నుంచి మనిషి విముక్తుడవుతాడు అదే భగవంతుని సాక్షాత్కారం అలాంటి అనుభూతిని పొందినవాడు సామాన్య జీవుడైన దేవుడే అవుతాడు